ఉమ్మడి కడప జిల్లాలో వాలంటీర్లపై వైసీపీ నేతల ఒత్తిడి మరింత పెరుగుతోంది. వాలంటీర్ల రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి రావాలని వైసీపీ నేతలు ఆదేశించారు. కడప జిల్లాలో మొత్తం 10,694 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 575 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వెంకటేశ్ అన్న రెండు వేల ఇన్నూర ఉమ్మడి కడప జిల్లాలో వాలంటీర్లపై వైసీపీ నేతల ఒత్తిడి మరింత పెరుగుతోంది. వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి రావాలని వైసీపీ నేతలు ఆదేశించారు. కడప జిల్లాలో మొత్తం 10,694 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 575 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి లైన్ లో ఉన్నారు. శ్రీనాథ్, చెప్పండి. ఉమ్మడి కడప జిల్లాలో వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లను ఉపయోగించుకోవాలనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత జరిగినటువంటి ఈసీ నిర్ణయంతో కొంత ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కొంది. తర్వాత వాలంటీర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వారే కాబట్టి వారందరూ రాజీనామా చేస్తారు, పార్టీకి ఈ ఎన్నికలలో విజయానికి కృషి చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఊహించిన విధంగా వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేయకోకుండా అడ్డం తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఎవరైతే ఆ రోజు వాలంటీర్లు పెట్టడానికి సిఫార్సు చేశారో వాళ్ళ ద్వారా రాజీనామా చేయించడానికి వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్. వెంకటేశ్ అన్న రెండు వేల ఇన్నూర చూస్తాను.